ఎన్టీ రామారావు గారికి ఎలా అయితే వెన్నుపోటు పొడిచావో ఆ రోజు ఎన్టీ రామారావు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని చెప్పాడు, వీడు దొంగ, వీడు 420, వీడు ఔరంగజేబు, వీడు నాకు వెన్నుపోటు పొడిచాడు, మీ అందరు కూడా పొడుస్తాడని చెప్పి ఆయన చెప్పాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు కోటేస్తే వాళ్ళని నట్టేటను ముంచినటువంటి దొంగ ఈ 420 చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆ ఎన్టీఆర్ అయిపోయాడు. ఈ రోజు ఈ పప్పుగాడి పనికి మాలిన వెదవ కోసం ఇంకో ఎన్టీఆర్ ని శంఖనాగించేటువంటి కార్యక్రమం పెట్టాడు. సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ల బెదిరించాడు సినిమాలు చేయొద్దని చెప్పి, ఎవరిని సినిమాలు ఆడనివద్దని చెప్పి, సినిమాలు చూడొద్దని చెప్పి మొత్తం ప్రచారం చేశాడు. వీడు పెట్టినటువంటి పోకోడి మీటింగ్ అతను రాలేదని చెప్పి అతని తల్లిని అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. అదే తన భార్యనంటే అనకుండానే ఎక్కెక్కి ఏడ్చాడు. సిగ్గులేనటువంటి వెదవ వీడు. ఏ వీడి భార్య, వీడి కోడలు, వీడి పిల్లలే ఆడవారా? ఎన్టీ రామారావు కోడలు, హరికృష్ణ గారి భార్య, ఎన్టీఆర్ తల్లి ఆడదు కదా? టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారా? ఈ సిగ్గులేనటువంటి వెధవ, మేము అనకుండానే ఎక్కెక్కి ఏడిచినటువంటి ఈ వెధవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తారా? బీసీలు వెన్నుముక్క అని చెప్పి ఈరోజు బీసీలో నీకు పోటెత్తి ఏం చేయాలి? మళ్ళీ ఎన్టీ రామారావు కుటుంబానికి గాలికి వదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసి కనీసం వాళ్ళ బొమ్మ పెట్టకుండా మన ఎన్టీఆర్ బొమ్మ పెట్టలా? బాలయ్య నీయన కలిసి తిరుగుతున్నాడుగా, బాలయ్య నీకే సపోర్ట్ చేస్తున్నాడుగా. ఆ లోకేష్ గడి బొమ్మ దేనికి? ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి ఆ వెదవ బొమ్మ ఎందుకు? నీ కొడుకనే ఎన్టీ రామారావు కొడుకు రెండు సార్లు హిందూపూర్ నుంచి శాసనసభ్యుడు గెలిచాడు, ఆయన బొమ్మ ఎందుకు పెట్టలా? నువ్వు మహానా డయాస్ మీద ఎన్టీ రామారావు పక్కన నీ బొమ్మ, నీ కొడుకు బొమ్మ పెట్టుకున్నావు. వాడు ఎమ్మెల్యే కూడా గెలవలా, ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఇక్కడ మంగళగిరిలో. బాలయ్య రెండుసార్లు శాసనసభ్యుడు గెలిచాడు, అతను బొమ్మ ఎందుకు పెట్టలా? ఏ నీ కొడుకైతే పెడతావా? పార్టీ నీ బాబు కర్జూర నాయుడు గారు పెట్టాడా? అది ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ. ఎన్టీ రామారావు వారసులు రాజకీయాలు ఉన్నారు, మన ఎన్టీఆర్ ఎవడు దూరంగా ఉన్నాడు కాబట్టి మేము పెట్టలేదని చెబుతున్నాం. ఈ బాలయ్య ఉన్నాడు కదా నీతో పాటు, నీ తోకలాగా తిరుగుతున్నాడు. ఒక్క నా కొడుకు ప్రశ్నించాడా స్టాఫ్ నా కొడుకు అక్కడ మీటింగ్ లో?